వెలుతురు అనేది వాక్యదేని వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ధ్యానించాలి. ఈ 15వ వచనం నుంచి 20వ వచనాలని కనుక మనం చూస్తే సంఘ క్రమశిక్షణకు సంబంధించిన విషయంగా యేసుక్రీస్తు ప్రభు వారు బోధించడం జరుగుతుంది. ఈ సంఘ క్రమశిక్షణ గురించి మనం మాట్లాడుకోవటానికి ముందు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘం అనేది విశ్వాసుల యొక్క సముదాయంగా నిర్వచించవచ్చు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డారో, ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి ప్రభువారి చేత సంధించబడి పరిశుద్ధాత్మ చేత సంధించబడి యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించారో అటువంటి విశ్వాసుల యొక్క గుంపునే సంఘం అంటాం. కానీ ఆ విశ్వాసులు కూడుకునే ఆ స్థలాన్ని కానీ లేకపోతే ఆ మందిరాన్ని కానీ చర్చిని కానీ మందిరాన్ని మనం సంఘం అనం. బిల్డింగ్స్ సంఘం కాదు, విశ్వాసుల గుంపునే మనం సంఘం అంటాం. హిబ్రూ భాషలో దాన్ని ఎక్లేషియా అంటే సపరేటెడ్ పీపుల్ అంటే బయటకు పిలువబడిన లేకపోతే ప్రత్యేకించబడిన వారి యొక్క గుంపునే సంఘంగా నిర్వచిస్తూ ఉంటారు. ఈ సంఘం యేసుక్రీస్తు ప్రభువారి స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం. దీని మీద సర్వహక్కులు, సర్వాధికారాలు తండ్రి అయిన దేవునికి మాత్రమే సంబంధించినవి ఉంటాయి తప్ప మనుషులు దీని మీద అధికారిగా ఉండరు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయినాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ సంఘం యొక్క విధులేంటి, ఆ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, సంఘం ఒకవేళ క్రమశిక్షణ విషయంలో కనుక తప్పిపోతే ఏ విధంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేది లేఖనానుసారంగా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అనేది, ఎందుకంటే ఇది ఈ సంఘం దేవునిది కాబట్టి ఆయన చెప్తున్న విధులు ఉద్దేశాలు వాటన్నింటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అసలు సంఘానికి దేవుడిచ్చిన ఒక ప్రాముఖ్యమైన పని గ్రేట్ కమిషన్ అంటాం, అంటే గొప్ప నియామకం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్తూ వెళ్తూ మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి పారాగ్రాఫ్లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తకు ప్రకటించండి, ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుతారో వాళ్ళు రక్షించబడతారు, మీరు వాళ్ళకి వాళ్ళ సంఘానికి వచ్చిన తర్వాత నేను ఏ సంగతులు చేయమని మీకు నేను ఆజ్ఞాపించానో ఆ సంగతులు వాళ్ళు కూడా చేయాలని మీరు బోధించండి అని దేవుడు ఒక రెండు ప్రాముఖ్యమైన పనులు సంఘానికి అప్పగించాడు. ఒకటి ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించే ఉన్నతమైన పని. సువార్త ప్రకటించబడిన తర్వాత ఏ వ్యక్తి అయితే సువార్తను అంగీకరించి మారు మనసు పొంది రక్షించబడ్డాడో ఆ వ్యక్తి సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘానికి లేఖనాలు బోధించాలి. ఆ తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి సంఘం ఎడల తప్పు చేస్తే లేకపోతే పాపం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కూడా దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఒకటి, సువార్తను మనం లోకానికి చెప్పాలి సంఘంగా. రెండు, సువార్తను అంగీకరించిన బిడ్డలు సంఘానికి వచ్చినప్పుడు సంఘ క్రమశిక్షణ కూడా ఆ వ్యక్తికి బోధించాల్సిన అవసరం ఉంది అనేది మనం గమనించాలి. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో వీటిని మనం చూడవచ్చు. అయితే ఈరోజు మనం ధ్యానించుకోబోయే మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం 20వ వచనాలు సంఘ క్రమశిక్షణ ఎలా తీసుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభువారు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎలా తీసుకోవాలి సంఘ క్రమశిక్షణ అనే కంటే ముందు సంఘ క్రమశిక్షణ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. రండి, సంఘ క్రమశిక్షణ ఉద్దేశంలో మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే ఏ విశ్వాస అయితే త్రోవ తప్పిపోయాడో ఆ విశ్వాసని పూర్వపు స్థితికి తీసుకురావటానికి సంఘ క్రమశిక్షణ అవసరం. అంటే దాన్ని ఏమంటారంటే రెస్టరేషన్ అంటాం. ఒక విశ్వాసి త్రోవ తప్పిపోయాడు, దారి తప్పిపోయి లోకంలో కలిసిపోతూ ఉన్నాడు. ఇలా దారి తప్పిపోయిన విశ్వాసిని తిరిగి తన పూర్వపు స్థితికి తీసుకురావటానికి సంఘం ముందుకు వెళ్ళిపోయి ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తిని కౌన్సిల్ చేసి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి వాక్యానుసారంగా ఆ వ్యక్తిని మరలా పూర్వపు స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత సంఘం మీద ఉంది. ఇది సంఘ క్రమశిక్షణలో మొట్టమొదటి ఉద్దేశమైనదని మనం గమనించాలి. రెండవది, సంఘ క్రమశిక్షణ యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే సమాధానపరచాలి. ఒకటి, సంఘంతో తన సమాధానపరచాలి. రెండు, దేవునితో కూడా ఆ వ్యక్తిని సమాధానపరచాల్సిన అవసరం ఉంది. దాన్ని రికన్సిలియేషన్ అంటాం. ఈ వ్యక్తిని సమాధానపరిచే క్రమంలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అపొస్తలైన పౌలు దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడునేమో అని
తన విషయమై సూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచిదారికి తీసుకొని రావలను. ఇక్కడ అపొస్తలైన పౌలు ఏమంటున్నాడంటే, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకుంటే కనుక, ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా పాపంలో కానీ ఏదైనా తప్పులో కానీ ఒకవేళ ఏదైనా చిక్కుల్లో కానీ చిక్కుబడిపోయి ఉంటే, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా మీ ప్రవర్తన చూసుకుంటూ ఆ వ్యక్తిని మీరు అలాగే వదిలేయొద్దు. ఆ వ్యక్తిని తిరిగి మళ్ళీ మీరు సమాధానపరచాలి, సంఘానికి అతన్ని తీసుకొని రావాలి, మంచిదారికి అతన్ని తీసుకొని రావాల్సిన బాధ్యత సంఘంగా మీ మీద ఉంది అని గుర్తుపెట్టుకోండి అని అపొస్తలైన పౌలు అంటాడు. ఇదే విషయాన్ని యాకోబు 5:20 కూడా అగ్నిలో నుంచి లాగినట్టుగా కొంతమందిని మీరు లాగాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవేళ సంఘం విషయమే తారి తప్పిపోయి దేవుని మార్గాలు విడిచిపెట్టి మరలా లోకాన్ని స్నేహించి, దేమ పౌలుతో పాటు పనిచేసే దేమ అనే వ్యక్తి లోకాన్ని స్నేహించి ప్రభువును విడిచిపెట్టి అతను లోకంలో కలిసిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. అలా ఎవరైనా ఉంటే గనక అగ్నిలో నుంచి లాగినట్టుగా కొంతమంది మీరు లాగాలి అనేది సంఘం యొక్క క్రమశిక్షణ గురించి యాకోబు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే తిమోతికి రాసిన పత్రిక పౌలు 5:20 అంటాడు, గద్దించు అంటాడు. ఎవరైతే సంఘ క్రమశిక్షణ మీరారో, సంఘ క్రమశిక్షణ మీరిన వ్యక్తిని నువ్వు గద్దించి ప్రేమతో ఆ వ్యక్తిని మరలా తిరిగి దారికి తీసుకొని రావాలి అంటాడు. మళ్ళీ అపొస్తలైన పౌలు 1 కొరింథీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయము కొన్ని వచనాలు మనం 5వ అధ్యాయాన్ని దగ్గర పెట్టుకొని పరిశీలించాల్సిన అవసరం ఉంది సంఘ క్రమశిక్షణకు సంబంధించి. 5వ అధ్యాయంలో 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇట్లుండగా ఇటు పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు కారు. 5వ వచనాన్ని మనం చూస్తే సంఘంలో జాగ్రత్త ఉంది. ఒకడు తన తండ్రి యొక్క భార్యను ఉంచుకొని ఉన్నాడు. ఇది కొరింతీ సంఘంలో ఉన్న దురదృష్టకరమైన పరిస్థితి. సంఘం నైతిక విలువలను పక్కన పెట్టింది, సిద్ధాంత విలువలను కూడా పక్కన పెట్టింది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకటం ప్రారంభిస్తున్నారు, జీవించడానికి ప్రారంభిస్తున్నారు. జాగ్రత్తం పెచ్చిమీరుతో ఉంది, దేవునికి అవమానం జరుగుతూ ఉంది. దానికి పౌలు ఏమంటాడంటే, ఎవరైతే ఇటువంటి కార్యాలు చేశారో, ఎవరైతే సంఘాన్ని అగౌరవపరుచుకుంటూ క్రమశిక్షణ ఉల్లంఘించారో ఆ వ్యక్తిని మీలో నుంచి వెలివేయాలి. ఇక్కడ వెలివేయటం అనే మాటకి అర్థం ఏంటంటే, మీరు ఆ వ్యక్తిని సంఘానికి వెలుపుటుంచాలి. అంటే ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని మీరు టాలరేట్ చేయొద్దు అని మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత 5వ వచనాన్ని చూస్తూ ఉంటే 4-5 వచనాల్లో, ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు అప్పగించవలను. పైనేమో 2వ వచనంలో వెలివేయండి అని మాట్లాడుతున్నాడు, కిందేమో 5వ వచనంలో అట్టి వాణిని మీరు సాతానుకు అప్పగించాలి. ఇట్లా సాతానుకు అప్పగించడం అనే మాటకి అర్థం ఏంటంటే, ఆ వ్యక్తిని సంఘానికి వెలుపుటుంచాలి. కొంతకాలం మీరు ఆ వ్యక్తిని బయటకు రానియో, అంటే సంఘం లోపలికి రానియొద్దు, సంఘానికి వెలుపుటే ఉంచాలి. కారణం ఏంటంటే, ఆ వ్యక్తి దేవునికి విరోధంగా సంఘానికి విరోధంగా ఆ వ్యక్తి తప్పిదం చేశాడు, పాపం చేశాడు. కాబట్టి అది ఇతర విశ్వాసుల్లో వ్యాపింపకుండా నిమిత్తం ఏం చేయాలంటే, ఆ వ్యక్తిని కొంతకాలం మీరు సంఘానికి వెలుపుటుంచి సాతానుకు అప్పగించాలి. అంటే దేవుని యొక్క పనిష్మెంటు అతనికి రావాలి. అంటే సంఘ క్రమశిక్షణ గురించి దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడు అనేది లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. 7వ వచనం కూడా దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంటే ఒక పులిసిన పిండి కొద్దిగైనా కానీ అది మంచి పిండిలో ఉంటే గనక మిగతా పిండిని కూడా పులి పెడుతుంది. ఇది చెడిపోయింది, చెడిపోయిన దాన్ని మంచి వాటిలో ఉంచితే మంచిది కూడా చెడిపోతుంది. అంటే ఒక విశ్వాసి దారి తప్పిపోయి మనం ఆ ఎన్నిసార్లు చెప్పినా కానీ సమాధానం పరచడానికి అతను రావట్లేదు, అంగీకరించట్లేదు, మంచి మార్గాల్ని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నాడు. అట్టి వాణిని ఒకవేళ సంఘానికి వెలుపుటంచకుండా, దేవుడు చెప్పినట్టుగా సాతానికి అప్పగించకుండా ఆ వ్యక్తిని సంఘంలోనే ఉంచుకుంటే మిగతా విశ్వాసులు కూడా ఇతని వల్ల ఎఫెక్ట్ అవుతారు. మిగతా విశ్వాసులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అంటే గనక, ప్రభావితం అవుతున్నారంటే గనక, ఇది దేవుని యొక్క శరీరం సంఘం అనేది. దేవుని యొక్క శరీరం అక్కడ దాని తత్వాన్ని మిస్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని శరీరం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సంఘం అనేది క్రీస్తు శరీరం. శరీరంలో భాగాలు సరిగా ఒకదానికొకటి కనుక ఇంటర్లింక్ అవ్వకపోతే శరీరం మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అట్టి వాణిని మీరు సాతానికి అప్పగించాలి, అట్టి వాణిని మీరు కొంతకాలం సంఘానికి వెలుపుటుంచాలి అనే చెప్తూ ఉంటాడు. 13వ వచనంలో కూడా దీని గురించి మాట్లాడుతూ, మీరు లోపల వానికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఈ 5వ అధ్యాయం అంతా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అంతా సంఘ క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేసేయండి, సంఘానికి వెలుపుటుంచండి. అంటే దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడో సంఘ క్రమశిక్షణ విషయంలో.
ప్రేమపూర్వకంగా ఆ వ్యక్తిని చెప్పాలి. అంగీకరించినప్పుడు, సమాధాన పడనప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలంటే సాతానికి అప్పగించడం, సంఘానికి వెలుపుటంచాలి. అయితే ఇవన్నీ ప్రేమతో చేయాలి తప్ప ఆ వ్యక్తి మీద కక్షపూరిత ధోరణితో చేయకూడదు. ఇలా సంఘానికి వెలుపుటించిన తర్వాత మన పని అయిపోయిందిలని చేతులు దులుపుకోవటానికి లేదు. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి మారినట్టుగా మనకు అనిపిస్తే, ఆ వ్యక్తి పశ్చాత్తాపడినట్టుగా అనిపిస్తే మరలా తిరిగి అతన్ని సంఘంలోకి చేర్చుకోమని లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు దీన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి. ఎవడైనా దుఃఖం కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రం కాదు, కొంతమట్టు మీ అందరికీ దుఃఖం కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారం వాని మీద మోపగోరక ఈ మాట చెప్తున్నాను. అట్టి వాణిని వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోయిను, కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అంటే ఆ వ్యక్తిని మీరు క్షమించాలి, రెండు ఆ వ్యక్తిని మీరు ఆదరించి తిరిగి సంఘంలోకి తీర్చుకోవాలి. ఒకటి, ఒకవేళ ఆ వ్యక్తి సంఘం ఎడల తప్పిదం చేస్తే ప్రేమపూర్వకంగా అతను చెప్పాలి. అంగీకరించినప్పుడు, ఆ వ్యక్తి సరైన మార్గంలోనికి రానప్పుడు మళ్ళీ తన స్వచిత్తానుసారంగా పాపంలో మునిగిపోతే ఆ వ్యక్తిని కొంతకాలం సంఘానికి వెలుపుటంచాలి. మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి అతను పశ్చాత్తాపడ్డాడు, అతడు తన పాపం విషయమై పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ అడుగుతున్నాడు అని మనకు అనిపిస్తే కనుక మారాడని తిరిగి ఆ వ్యక్తిని క్షమించాలి, ఆదరించి తిరిగి సంఘంలోకి చేర్చుకోవాల్సిన బాధ్యత సంఘం మీద ఉంది. మనం సంఘ క్రమశిక్షణ యొక్క ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాం. సంఘ క్రమశిక్షణ యొక్క ఉద్దేశంలో మొదటి విషయం గమనించాల్సింది, త్రోవ తప్పిపోయిన విశ్వాసిని తిరిగి యథాస్థితికి తీసుకురావటం సంఘ క్రమశిక్షణ యొక్క మొట్టమొదటి ఉద్దేశం. రెండు, ఆ వ్యక్తిని సమాధానపరచాల్సిన బాధ్యత సంఘం మీద ఉంది కాబట్టి ఆ సమాధానపరిచే దాంట్లో భాగంగా సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం. మూడవ ప్రాముఖ్యమైన విషయం, ఇతర విశ్వాసుల్లో పాపం వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఇందాక మనం చూసాం, పులిసిన పిండి కొద్దిగైనా కానీ మిగతా పిండి అంతటిని పులివి పెడుతుంది కాబట్టి అట్టి వాణిని మీలో నుండి వెలివేయండి అని లేఖను సెలవిస్తూ ఉంది. అయితే ఒకనొక సందర్భంలో అపోస్తలైన పౌలు పేతుర్ని సంఘం ఎదుట బహిరంగంగా హెచ్చరించడం మనం చూస్తున్నాం. గల్తీయులకు రాసిన పత్రికలో ఈ విషయాలు మనం చూడవచ్చు. 2వ అధ్యాయం, గల్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుతూ ఉంటే కనుక ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే కేఫా అంతియోకేకి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని ఏలయనగా యాకోబును వద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్ని జనులతో భోజనం చేర్చుండను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకు తీసి వేరైపోయాను. అంటే పేతురు ఒక తప్పు చేశాడు అక్కడ. అంటే యూదులు కాని వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. ఈలోపు యూదులైన వారు వచ్చారు. యూదులైన వారు వచ్చిన వెంటనే పేతురు అక్కడ నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయి చేతులు కడుక్కొని తను ఏమి భోజనం చేయలేదు అన్నట్టుగా పక్కకి వెళ్ళి నిలబడటం పౌలు గమనించాడు. ఇది మిగతా సంఘస్థులు కూడా గలతీ సంఘంలో గమనిస్తూ ఉన్నారు. దీన్ని చూసిన పౌలు వెంటనే పేతురుని అక్కడ బహిరంగంగా గద్దించాడు, సివియర్ వార్నింగ్ అక్కడ ఇచ్చాడు. నువ్వు ఇలా చేయటం మంచిది కాదు కేఫా పేతురు, కాబట్టి నువ్వు దీన్ని సరి చేసుకో అని చెప్పినప్పుడు పేతురు తన తప్పుని అంగీకరించినట్టుగా ఉంటుంది. అంటే ఒకవేళ దాన్ని గనక పౌలు అక్కడ వ్యతిరేకించకపోతే, పేతురు యొక్క చెడ్డ మాదిరిని ఖండించకపోతే అది మిగతా విశ్వాసుల్లో కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇతర విశ్వాసుల్లో పాపం వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం పౌలు పేతుర్ని అక్కడ హెచ్చరించడం చూస్తూ ఉంటాం. ఇది మూడవ ఉద్దేశమైనది. నాలుగవ ఉద్దేశంకి వచ్చేసేపాటికి, సంఘ పవిత్రతను కాపాడటం కోసం మరియు క్రీస్తును మహింపరచడం కోసం సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఒకటి, త్రోవ తప్పిపోయిన విశ్వాసిని పూర్వస్థితి తీసుకురావటం సంఘ క్రమశిక్షణ యొక్క ఉద్దేశం. రెండు, ఆ వ్యక్తిని సమాధానపరచడం కోసం సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మూడు, ఇతర విశ్వాసుల్లో పాపం వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. నాలుగు, సంఘ పవిత్రతను కాపాడటం కోసం మరియు యేసుక్రీస్తు ప్రభువారిని మహింపరచడం కోసం సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఒకవేళ సంఘ క్రమశిక్షణ విషయంలో గనక సంఘం పట్టింపు లేనట్టయితే, సంఘ నాయకులు కానీ లేకపోతే సంఘ పెద్దలు కానీ సంఘ క్రమశిక్షణ విషయంలో పట్టింపు లేకపోతే దేవుడే సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. ఒకవేళ ఆ వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తిని గద్దించకుండా ఒకవేళ గద్దిస్తే సంఘ కాపరి లేకపోతే సంఘ నాయకులు ఆ వ్యక్తి తర్వాత నుంచి సంఘానికి రాడేమోనని
భయపడి ఆ వ్యక్తిని గద్దించడం మానివేస్తే దేవుడే సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు. కారణం అది దేవుని యొక్క స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం అని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 27-34 వచనాలు అక్కడ రొట్టె ద్రాక్షరసం అంటే యేసుక్రీస్తు ప్రభువారి బల్లారాధన కార్యక్రమంలో భాగంగా చాలామంది అదొక భోజనం కార్యక్రమంలాగా అందరికంటే ముందు నిలబడి ఆ క్యూ లైన్ పాటించకుండా అక్కడ క్రమశిక్షణగా లేకుండా ఎలా పెడితే అలాగే వాళ్ళు తిండిబోతుల్లాగా తయారవటం పౌలు చూసి వాళ్ళని గద్దిస్తూ ఉంటాడు. ఇది ప్రభు శరీరం అని వివేచింపగా తిని తాగితే మీరు శిక్షకు పాత్రులవుతారు. ఇది ప్రభువారి శరీరం అని మీరు గమనించాలి. ఇది ప్రభువారి రక్తం అని మీరు గమనించాలి. ఒకళ్ళు ఈ క్రమశిక్షణ మీరు మీరితే ఇది ఆయన శరీరం, ఇది ఆయన రక్తం అని వివేచించకుండా ఏదో నామకార్థంగా ఆచారార్థకంగా తిండిబోతుల్లాగా తాగుబోతుల్లాగా ఆ రొట్టె ద్రాక్షరసలో కనుక మీరు పాలు పంచుకుంటే దేవుడు చాలామందిని శిక్షించాడు. కొంతమంది బలహీనులైపోయారంట, కొంతమంది రోగులైపోయారంట, మరికొంతమంది అయితే నిద్రించి చనిపోయారు అని అక్కడ పౌలైన పౌలు సంఘక్రమశిక్షణ చర్యల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఒకవేళ సంఘక్రమశిక్షణ విషయంలో ఏదేమైనప్పటికీ సంఘ నాయకులు కానీ సంఘ పెద్దలు కానీ విశ్వాసులు కానీ పట్టింపు లేనట్టుగా కనుక ఉంటే దేవుడే సంఘక్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు అనేది కొరింథీయులు రాసిన పత్రికలో మనకు అర్థమవుతూ ఉంది. కొంతమందిని రోగాలు పాలు చేశాడు, కొంతమందిని మరణానికి అప్పగించాడు, కొంతమందిని మరింత బలహీనులుగా దేవుడే చేశాడు అనేది మనం గమనించాలి. కాబట్టి సంఘం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం, సంఘం యేసుక్రీస్తు ప్రభువారి మహిమ కోసం ఉంది. కాబట్టి దాన్ని సక్రమంగా కాపాడుకోవాల్సిన బాధ్యత విశ్వాసులంగా మనందరి మీద ఉంది అనేది మనం గమనించాలి. ఇది సంఘక్రమ శిక్షణ యొక్క ఉద్దేశం. ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా మనం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో సంఘ క్రమశిక్షణ ఎలా తీసుకోవాలి అనేది అక్కడ దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15-20 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. ఇప్పటి వరకు మనం సంఘ క్రమశిక్షణ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం చూసాం. ఒక 4 పాయింట్స్ని మనం గమనించాం. ఇప్పుడు సంఘ క్రమశిక్షణ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా మనం, అంటే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదు, ఒక వ్యక్తి మీద కక్షపూరిత ధోరణిగానో ఆ వ్యక్తి మీద ఏదో వ్యతిరేక భావం పెట్టుకొని మనకు నచ్చని విషయాలు కొన్ని నచ్చనలో ఉంటే అలా కాదు మనం సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకునేది. ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని యథాస్థితికి తీసుకురావాలనే దృక్పథం ఉండాలి. 2 సమాధానపరచాలనే దృక్పథం ఉండాలి. 3 ఇతర విశ్వాసులు అటువంటి పాపం వ్యాప్తి చెందకుండా ఉండాలన్న భావం ఉండాలి. 4 సంఘ పవిత్రతను కాపాడాలన్న తృష్ణ ఉండాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని సంఘం మహింపరచాలి. కాబట్టి ఈ 4 విషయాలు సంఘ క్రమశిక్షణ యొక్క ఉద్దేశమైనదని మనం మనసులో పెట్టుకొని ఎలా అటువంటి చర్యలు తీసుకోవాలో కూడా దేవుడు లేఖనాల్లో రాసిపెట్టాడు. 2:15 నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము, అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. ఇక్కడ మొట్టమొదటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. అంటే ఒక సహోదరుడు సంఘంలో ఉండి ఆ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పు కానీ పాపం కానీ అపరాధం కానీ ఏదైనా చేసినట్లయితే ఏం చేయాలంట, నువ్వు వెళ్ళి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంట, అతన్ని గద్దించు. నువ్వు తప్పు చేసినట్టు కాదు, ఆ వ్యక్తి నీ ఎడల ఏదైనా తప్పు చేసినట్టుగా నీకు అనిపిస్తే అలాగే చూసి చూడనట్టుగా పోవద్దు. అతడు తప్పు చేశాడు కాబట్టి నువ్వు అది ఇమీడియట్గా సంఘం మొత్తానికి చెప్పాల్సిన పని లేదు, పక్కన వాళ్ళకి చాటింపేయాల్సిన పని లేదు. ఆ వ్యక్తి పర్సనల్గా ఒక్కడే ఉన్నప్పుడు ప్రేమపూర్వకంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు. వెళ్ళి ఏం చేయాలంటే ఆ వ్యక్తిని గద్దించు. ఒక్కడే ఉన్నప్పుడు ప్రైవేట్గా అతను మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్గా ఒక్కడే ఉన్నప్పుడు నువ్వు ఒక్కడ వెళ్ళి ఆ వ్యక్తిని గద్దించు. ఒకవేళ ఆ వ్యక్తి తన తప్పుని అంగీకరిస్తే, నీ గద్దింపుకు లోబడి దేవునికి భయపడి తను చేసిన తప్పుని తను అంగీకరించి పశ్చాత్తాపడి మళ్ళీ అతను నిన్ను క్షమాపణ అడిగితే కనుక నువ్వు ఆ వ్యక్తిని సహోదరుని సంపాదించుకున్నట్టే. ఒకవేళ అతడు నీ మాట వినకపోతే, అతను ఎడల తప్పిదం చేశాడు, నువ్వు వెళ్ళి అతను తప్పుని చెప్పావు, పర్సనల్గా ఎవరితో చెప్పకుండా ఆ వ్యక్తికి ఒక్కడికే చెప్పావు, అయినప్పటికీ ఆ వ్యక్తి దాన్ని అంగీకరించకుండా నీ మాటను పెడచెవిని పెట్టి అతను నీ మాట వినకపోతే నువ్వేం చేయాలంట, మళ్ళీ సెకండ్ ఫేజ్లోకి నువ్వు ఎంటర్ అవ్వాలి. ఏంటో సెకండ్ ఫేజు 16వ వచనంలో సెలవిస్తున్నాడు. అతడు నీ మాట వింటే నువ్వు అతను సంపాదించుకున్నట్టే, అతడు నీ మాట వినని ఎడల 2 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. మొదటి ఫేజ్లో, మొదటి దశలో నువ్వేం చేయాలి, ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి, బాబు నువ్వు ఈ తప్పు చేసావు, నిన్ను సరి చేసుకో, లేకపోతే దేవుని శిక్షకు నువ్వు పాత్రుడిగా అవుతావు, ఇలా చేయటం నువ్వు మంచిది కాదని
ప్రేమపూర్వకంగా అతను చెప్పు, నీ మాట విని సరి చేసుకుంటే పర్లేదు, ఒకవేళ సరి చేసుకోకపోతే అలాగే నువ్వు వదిలేయద్దు. ఏం చేయాలంట, ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి మాట ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట స్థిరపరచబడుతుంది, కాబట్టి నీతో పాటు ఒకరిద్దరిని తీసుకుని వెళ్ళు, ఎక్కువ మంది వెళ్ళకూడదు. ఎవరైతే మెచ్యూరిటీగా ఉన్నారో, ఎవరైతే పరిపక్వంగా ఆలోచించగలుగుతారో, ఎవరైతే లేఖనానుసారంగా మాట్లాడగలుగుతారో, అటువంటి సంఘ పెద్దల్ని ఒకళ్ళిద్దరిని తీసుకొని మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి దగ్గరికి మీరే ప్రయాసపడి వెళ్ళాలి. మీ మాట అతను విని మళ్ళీ తన తప్పుని సరి చేసుకుంటే పర్లేదు, సరి చేసుకోకపోతే అలాగే మీరు ఆ వ్యక్తిని వదిలేయకూడదంట. ఏం చేయాలంట, మళ్ళీ సెలవు మాట్లాడుతున్నారు 17 వచనంలో. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము, అతడు సంగకు మాటయు వినని ఎడల అతను నీకు అన్యునిగాను సుంకర్నిగాను ఎంచుకొనుము. అంటే ఒకరిద్దరిని తీసుకొని వెళ్ళి అతనితో నువ్వు మాట్లాడితే, మీ మాట అంగీకరిస్తే సంఘంలో చేర్చుకోండి పర్లేదు, ఒకవేళ ఇద్దరు ముగ్గురు మాట కూడా వినకపోతే మూడో దశలో ఆ విషయాన్ని సంఘం మొత్తానికి మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. సంఘం మొత్తం మాట కూడా తను వినకపోతే ఆ వ్యక్తిని అంట అన్యునిగా ఎంచుకోవాలి. అన్యునిగా ఎంచుకోవటం అంటే ఆ వ్యక్తిని సంఘానికి వెలుపుటి ఉంచాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే అతను సంఘానికి వెలుపుటుండి తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి నిజంగా తను మారితే తిరిగి అతను మీరు క్షమించి ఆదరించి సంఘంలోకి చేర్చుకోవాలి. ఇది సంఘ క్రమశిక్షణ ఎలా తీసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఒకటి, సంఘ క్రమశిక్షణ తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కళ్ళే వెళ్ళి ఎవరి ఎడలైతే తప్పుదం చేశాడో ఆ వ్యక్తి వెళ్ళి అతన్ని గద్దించాలి. మాట వినకపోతే ఒకరిద్దరు సాక్షులు తీసుకుని వెళ్ళాలి. రెండవ దశలో ఒకరిద్దరు సాక్షుల మాట కూడా తను వినకపోతే తిరిగి ఆ విషయాన్ని సంఘం మొత్తానికి చెప్పి చూడాలి. సంఘం మాట కూడా తను వినకపోతే అప్పుడు సంఘ క్రమశిక్షణ తను ఉల్లంఘిస్తున్నాడు కాబట్టి, దేవుని క్రమశిక్షణకు దేవుని లేఖనానికి తను మాట వినట్లేదు కాబట్టి, విధేయత చూపించట్లేదు కాబట్టి దేవునికి ఆ వ్యక్తిని అంట మనం అన్యునిగా ఎంచుకోవాలి అని మాట్లాడుతున్నాడు. కొంచెం మన కిందకు వస్తే మళ్ళీ 18 వచనంలో దేవుడు అన్నాడు, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమునందును విప్పబడునని మీతో నిత్యంగా చెప్తున్నాను. ఇదే విషయాన్ని పేతురుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 16 అధ్యాయంలో మనం 19 వచనం ఆ ప్రాంతంలో చూస్తే ఈ విషయాలు అక్కడ ఉంటాయి. ఇవి సంఘ క్రమశిక్షణకు సంబంధించినవి కానీ ప్రార్థనా సమావేశాలకు సంబంధించినవి కావు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 18 వచనం, సంఘం ప్రార్థనాపూర్వకంగా వాక్యానికి విధేయులై ఒక వ్యక్తిపై క్రమశిక్షణ చర్యను విధించినప్పుడు పరలోకం కూడా దాన్ని ఆమోదిస్తుంది అని 18 వచనం మనకి సెలవిస్తూ ఉంది. 19 వచనంలో కూడా దేవుడు అంటాడు, 18 వచనంలో, మీరు బంధింతురో అవి పరలోకంలో బంధించబడతాయి, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకంలో కూడా విప్పబడతాయి. అంటే ఇది ప్రార్థనకు సంబంధించిన విషయం కాదు. ఈ పారాగ్రాఫ్ అంతా కూడా సంఘ క్రమశిక్షణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ప్రార్థన గురించి కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే సంఘ క్రమశిక్షణలో భాగంగా ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని అంట దేవుడు పరలోకంలో నుండి ఆ నిర్ణయాన్ని ఆమోదిస్తాడు. మనం బంధిస్తే అది బంధించబడుతుంది, మనం విప్పితే అది విప్పబడుతుంది. ఇదే విషయాన్ని పేతురుతో కూడా మాట్లాడతాడు 16 అధ్యాయం 19 వచనంలో మత్తయి వార్తలో. తర్వాత 20:19 నుంచి మనం చూస్తే, మరి మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్తున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందినని చెప్పాను. ఇవి ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాలు చాలామంది చాలా కాలం నుంచి ఎవరు వీటిని ప్రార్థనతో ముడిపెట్టారో తెలియదులే కానీ ఈ వచనాలు ప్రార్థన సమావేశానికి సంబంధించినవి కాదు. ఒక వ్యక్తిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికి సంఘ పెద్దలు కానీ సంఘమంతటా కూడి నిర్ణయాలు తీసుకోవటానికి కూడుకున్నారు కానీ ప్రార్థనా సమావేశం కాదు అనేది మనం గమనించాలి. ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే ఏ విషయంలో, ఇద్దరు అంటే ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడుకుంటాను అక్కడ నేను ఉంటాను అంటే ఇది ప్రార్థనా సమావేశం గురించి దేవుడు మాట్లాడలేదు. సంఘ క్రమశిక్షణ తీసుకునే వాటిలో భాగంగా ఇద్దరు ముగ్గురు కూడుకుంటున్నారు కాబట్టి వాస్తవానికి దేవుడికి నెంబర్తో పని లేదు. ఇద్దరు ముగ్గురే కాదు, ఒక వ్యక్తి ఎక్కడుంటే మనం ఎక్కడ ఉన్నా లేకపోయినా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేది, సర్వవ్యామిగా ఉన్నాడు అనేది ఆయన లక్షణాల్లో ఒక లక్షణం అనేది గమనించాలి. ఇది ప్రార్థనకు సంబంధించింది కాదు, ఇది సంఘ క్రమశిక్షణకు సంబంధించింది. ఇది సంఘం యొక్క ప్రార్థన సమావేశం కాదు కానీ పాపం వల్ల విడిపోయిన క్రైస్తవులను సమాధానపరచడానికి సంఘం చేసే ప్రయత్నంలో ఏర్పాటు చేసిన సమావేశం అనేది గమనించాలి. కాబట్టి 15 వచనం నుంచి 20 వచనాలు మొత్తం ప్రతి వచనం కూడా సంఘ క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ఉంటుంది. 15 నుంచి 17 వచనాల్లో సంఘ క్రమశిక్షణ ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడాడు. ఒకళ్ళు వెళ్ళాలి ఫస్ట్,
ప్రైవేట్గా మీట్ అవ్వాలి, రెండు స్మాల్ గ్రూప్ అంటే ఒకరిద్దరిని తీసుకొని వెళ్ళి మాట్లాడాలి, మూడు ఎంటైర్ చర్చ్ మొత్తం సంఘం మొత్తం వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడాలి. ఈ మూడు దశల్లో ఆ వ్యక్తి మన మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే ఆ వ్యక్తిని అన్యునిగా ఎంచుకోవాలి, పక్కన పెట్టాలి కొంతకాలం. తిరిగి ఆ వ్యక్తి తన చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడితే మళ్ళీ క్షమించి ఆదరించి సంఘంలోకి చేర్చుకోవాలి అని 15 నుంచి 17 వచనాలు అంటున్నాడు. 18 నుంచి 20 వచనాలు కూడా దాన్నే, అంటే మీరు ఏకీభవించి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి పరలోకంలో ఉన్న దేవుడు ఆ నిర్ణయాలను ఆమోదిస్తున్నాడు. దేనికోసం? మీరు దేవుని కోసం, సంఘక్షేమం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి అది దేవుని చిత్తానుసారంగా ఉంది కనుక దేవుడు ఆ నిర్ణయాలను ఆమోదిస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఇటువంటి వాటిని తీసుకుంటున్నారు కాబట్టి దేవుడు దీన్ని స్థిరపరుస్తున్నాడు. కాబట్టి ఇవి సంఘ క్రమశిక్షణకు సంబంధించినవే కానీ ప్రార్థనా సమావేశానికి సంబంధించినది కాదు అనేది మనం గమనించాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న అంశాల్లో ఒకటి, సంఘ క్రమశిక్షణ ఉద్దేశంలో మనం 4 పాయింట్లు చూసాం. మొదటి పాయింట్గా త్రోవ తప్పిపోయిన విశ్వాసిని పూర్వపు స్థితికి తీసుకురావటానికి సంఘ క్రమశిక్షణ అవసరమని సంఘక్రమశిక్షణ యొక్క ఉద్దేశంగా చూసాం. రెండు, ఆ వ్యక్తిని సమాధానపరచాలి, రాజీ చేయాలి అనేది రెండో ఉద్దేశం. మూడు, ఇతర విశ్వాసుల్లో ఆ వ్యక్తిని బట్టి పాపం వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం సంఘక్రమశిక్షణ చర్యలు తీసుకోవటం అనేది మూడో ఉద్దేశంగా చూసాం. నాలుగోది, సంఘ పవిత్రతను కాపాడటం కోసం క్రీస్తు యేసు వారికి మహిమ కలగాలన్న ఉద్దేశంతో సంఘక్రమశిక్షణ తీసుకోవాలి. ఇది సంఘక్రమశిక్షణ యొక్క ఉద్దేశం. ఎలా తీసుకోవాలనేది కూడా చూసాం. మొదటగా ఒకళ్ళు వెళ్ళి ప్రైవేట్గా అతను మీట్ అవ్వాలి. రెండు, స్మాల్ గ్రూప్ను తీసుకొని, చిన్న గుంపును తీసుకొని వీళ్ళు అతనితో మాట్లాడాలి. మూడు, సంఘం మొత్తానికి ఆ విషయాన్ని తెలియజేసి అతనితో మాట్లాడాలి. ఈ మూడు దశల్లో మన మాట వినకపోతే ఆ వ్యక్తిని అన్యునిగా సుంకరుగా ఎంచుకోవాలి. ఇతర విశ్వాసుల్లో కూడా పాపం చూసి కూడా చూడనట్టుగా ఉంటే దేవుడే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు. దేవుడు తీసుకున్నప్పుడు చాలా సివియర్గా ఉంటుందనేది మనం గమనించాలి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర జీవాధిపతి తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. సంఘ క్రమశిక్షణ గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. సంఘానికి మీరు ఒక బాధ్యత ఇచ్చారు, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. ప్రకటించిన తర్వాత సంఘానికి వస్తే సంఘ క్రమశిక్షణ కూడా వారికి మేము బోధించాలని మీరు చెప్పారు. సంఘ క్రమశిక్షణ యొక్క ఉద్దేశం గురించి కూడా ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. ఎందుకంటే సంఘం మీది, మీ రక్తం ఇచ్చి మీ ప్రాణాన్ని పెట్టి సంఘాన్ని మీరు స్థాపించారు ఈ భూమి మీద. అటువంటి సంఘంలో పాపం వ్యాప్తి చెందుతూ ఉంటే నీ నామానికి అవమానం కలుగుతుంది ప్రభా. కాబట్టి అటువంటి పాపాన్ని మేము చూసినప్పుడు అతన్ని ప్రేమపూర్వకంగా మేము గద్దించాలి. ప్రేమపూర్వకంగా ఆ వ్యక్తితో మేము వ్యవహరించి ఏదో ఒక విధంగా నీ కోసం తిరిగి ఆ వ్యక్తిని సంపాదించుకోగలగాలని సంఘ ఉద్దేశంలో మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. సంఘం క్రమశిక్షణ ఎలా తీసుకోవాలో కూడా మీరు మాకు సెలవిచ్చారు. ఒకళ్ళు వెళ్ళి పర్సనల్గా మాట్లాడాలని, చిన్న గుంపుని తీసుకొని వెళ్ళి మాట్లాడాలని, తర్వాత సంఘం మొత్తానికి ఆ విషయాన్ని తెలియ చెప్పాల్సిన బాధ్యత ఉందని, ఈ మూడు దశల్లో ఆ వ్యక్తి మా మాట వినకపోతే అతని సంఘానికి వెలుపుటి ఉంచాలని. ఎందుకంటే మేము ఏకీభవించేటువంటి నిర్ణయాలు తీసుకుంటే అవి పరలోకంలో మీరు ఆమోదిస్తున్నారని, సంఘ క్రమశిక్షణ యొక్క ఉద్దేశాన్ని ఎలా తీసుకోవాలన్న విధానాన్ని మీరు మాకు తెలియజేశారు. కాబట్టి నేటి సంఘాల్లో ఎప్పుడైతే ప్రభా ఇటువంటి అనైతికత్వం కనిపిస్తుందో, అక్రమం కనిపిస్తుందో ప్రభా, పాపం పెచ్చిమీరుతున్నట్టు కనిపిస్తుందో, అటువంటప్పుడు ప్రతి విశ్వాసి కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి సంఘ క్రమశిక్షణలో తను వాళ్ళు తీసుకోగలగటానికి మీరు సహాయం చేయమని మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.